గుడ్ మార్నింగ్. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. బ్రాండ్ న్యూ వీక్, బ్రాండ్ న్యూ డే. ఇవాళ మండే. ఈ మార్నింగ్ మనకు ఏషియన్ మార్కెట్స్ కొంత వీక్గా కనిపిస్తున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే 57 పాయింట్ల నష్టాన్ని సూచిస్తుంది. 13,270 ఈ లెవెల్ దగ్గర ప్రస్తుతం మనకు ఎస్ఎక్స్ నిఫ్టీ కనిపిస్తుంది. సో లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి మరొక రికార్డ్ హై దగ్గర యుఎస్ మార్కెట్స్ క్లోజ్ కావడం చూసాం. అయితే ఏషియాలో ప్రస్తుతం మాత్రం కొంత మిక్స్డ్ ట్రెండ్. 1 or 2 మార్కెట్స్ తైవాన్ లాంటి మార్కెట్ లాభాల్లో ఉన్నప్పటికీ మిగతా మార్కెట్స్లో కొంత నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. సో లాస్ట్ వీక్ మళ్ళీ మనం ఒక చక్కటి ర్యాలీని మనం గమనించాం. నిఫ్టీ సెన్సెక్స్లో ఆల్ టైమ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యాయి. నెరేటివ్ సింపుల్, చాలా ఏమాత్రం కాంప్లెక్సిటీ ఎక్కడ కనపడట్లేదు మనకు. డాలర్ ఇండెక్స్ వీక్నెస్ కొనసాగుతోంది. కమాడిటీ ప్రైసెస్ అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. అది క్రూడ్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, ప్రెషస్ మెటల్స్ కావచ్చు. అండ్ మన దగ్గర సెంట్రల్ బ్యాంక్ పాలసీ రేట్స్ని అధతధంగా కొనసాగించినప్పటికీ ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. మరోవైపు మ్యాక్రో డేటా పాజిటివ్గా వస్తుంది. ఆటో సేల్స్ కావచ్చు, టోల్ కలెక్షన్స్ కావచ్చు, హౌసింగ్ సేల్స్, ఇలా ఎటువంటి జిఎస్టీ కలెక్షన్స్, ఇవన్నీ కూడా మనకు పాజిటివ్గా వస్తూ ఉన్నాయి. అండ్ వ్యాక్సిన్ విషయంలో రోజు రోజుకి ఓ ముందడుగు పడుతోంది. సో ఇప్పుడు యూకేలో ఇవాళ నుంచి 50 హాస్పిటల్స్లో ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అనేది మొదలవుతోంది. అండ్ మెటల్, సిమెంట్ ఇలాంటి బేసిక్ కమాడిటీస్ అన్నీ స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వీటన్నిటికంటే ముఖ్యంగా ఇండియన్ మార్కెట్స్లోకి ఫారిన్ ఇన్ఫ్లోస్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇయర్ టు డేట్ చూస్తే ఇప్పటికీ మనకు $17.1 బిలియన్ వర్త్ మనీ ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చింది. నవంబర్లో హైయెస్ట్ రికార్డ్ ఇన్ఫ్లోస్ చూసాం, 69,000 crores. ఆన్ ది అదర్ హ్యాండ్ మిగతా దేశాలకు లైక్ సౌత్ కొరియా కావచ్చు, మలేషియా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, ఇలా అక్రాస్ ది ఎమర్జింగ్ మార్కెట్స్ ఇయర్ టు డేట్ చూస్తే మనీ అవుట్ఫ్లో ఉంది. బట్ ఇండియన్ మార్కెట్స్లో మాత్రం హ్యూజ్ ఇన్ఫ్లోస్ అనేది మనం గమనించాం. దీనికి కారణాలు అనేది పెద్దగా చెప్పనవసరం లేదు. ఎకనామిక్ రికవరీ, సో పాండమిక్ తర్వాత ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ రికవరీ అనేది మనం ఇండియన్ మార్కెట్లో చూస్తూ ఉన్నాం. సో అది ప్రత్యేకించి అందరినీ పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్న అంశం. అఫ్కోర్స్ కరెక్షన్స్ వస్తాయి. ఈక్విటీ మార్కెట్స్లో కరెక్షన్స్ రావడం తప్పనిసరి. ప్రతి బుల్ మార్కెట్లోనూ కరెక్షన్స్ వస్తాయి. ఇండివిజువల్ స్టాక్స్లో, స్పెసిఫిక్ స్టాక్స్లో 5 to 10% కరెక్షన్ అనేది సర్వసాధారణం. వచ్చినప్పుడు దాన్ని భయంకి వినియోగించుకోవాలి. టైమింగ్ చేద్దాం మార్కెట్లో అని మనం వెయిట్ చేస్తూ కూర్చుంటే మాత్రం లాభాలు చేసుకోవడానికి ఇటువంటి మార్కెట్స్లో సాధ్యం కాదు. కాబట్టి ట్రై టు ఎంటర్ ఇన్ టు యువర్ చోజన్ స్టాక్స్ ఎట్ యాజ్ ఎ ఫస్ట్ ప్రైస్ పాయింట్. ఎక్కడైనా సరే మీరు అనుకున్న వెంటనే ఇమీడియట్గా ఎంటర్ అయ్యి ప్రయత్నించండి. ఆ తర్వాత మళ్ళీ ముందుకి వెనక్కి మారుతున్నప్పుడల్లా, ప్రైసెస్ మారుతున్నప్పుడల్లా యూ కెన్ స్టిల్ ఇన్వెస్ట్. అండ్ లగాడ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకు చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇంతకుముందు మనం లగాడ్స్ అనుకునే స్టాక్స్ అన్నీ, ఫర్ ఇన్స్టాన్స్ అక్టోబర్ 30th నుంచి చూస్తే, అంటే లాస్ట్ సే 40-45 డేస్లో కేర్ రేటింగ్స్ రేటింగ్ కంపెనీ మనందరికీ తెలిసిందే 86.5% రిటర్న్ ఇచ్చింది. స్పైస్ జెట్ 80% రిటర్న్ ఇచ్చింది. జేఎన్కే బ్యాంక్ 67, అదానీ పవర్ 67, అదానీ గ్యాస్ 62, బజాజ్ ఫిన్సర్వ్ 62%, ఎస్హెచ్ కేల్కర్, సెయిల్, ఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇలాంటి మిడ్ స్మాల్ క్యాప్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనం నిన్న మొన్నటిదాకా చిన్న చూపు చూసిన పిఎస్యు స్టాక్స్ కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో పిఎస్యు ఇండెక్స్ కనుక మనం చూస్తే లాస్ట్ 1 మంత్లో నిఫ్టీ పిఎస్సీ ఇండెక్స్ 20% పెరిగింది. మోర్ దాన్ డబుల్ దట్ నిఫ్టీ హ్యాస్ గ్రోన్ అప్. సో నిఫ్టీ 10% బెంచ్ మార్క్ నిఫ్టీ పెరిగితే ఇది పిఎస్సీ ఇండెక్స్. చాలా స్టాక్స్ మనకు, ఫర్ ఇన్స్టాన్స్ స్పెసిఫిక్గా మనం స్టాక్ నేమ్స్ చెప్పుకోవాలనుకుంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు అనుకున్నాం 55% పెరిగింది 1 మంత్ రిటర్న్స్. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా 44% పెరిగింది. అలాగే నాల్కో 39%, ఓఎన్జీసీ 35, భారత్ ఎలక్ట్రానిక్స్ 116% పెరిగింది. సారీ 30% పెరిగింది. కరెంట్ మార్కెట్ ప్రైసెస్ 116. సో ఇలా మనకి ఎక్కడికక్కడ లాభాలు సమృద్ధిగా పిఎస్యు స్టాక్స్లో కూడా కనిపిస్తున్నాయి. అండ్ అలాని లార్జ్ క్యాప్స్ ఏమైనా వెనుకంజలో ఉన్నాయంటే కొద్దిగా పార్టిసిపేట్ చేయని స్టాక్స్ ఫ్రమ్ ది లార్జ్ క్యాప్స్ ఆర్ ఆల్సో గోయింగ్ అప్. సో ఫర్ ఇన్స్టాన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రైడే రోజు చూసాం 500 రూపాయల స్టాక్ అయిపోయింది. ఇప్పుడు 9 మంత్స్ హైని హిట్ చేసింది. సో ఇదే రేట్లో కనుక ఐసిఐసిఐ బ్యాంక్ పెర్ఫామ్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ కంటే కూడా రాబోయే రోజుల్లో ఐసిఐసిఐ బ్యాంక్ స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇలా మనం ఎప్పుడూ చెప్తాం, గివ్ 50%
weightage to large caps, say around 35% for mid caps and say 20-25% to the small caps. ఇలా మనం పోర్ట్ఫోలియోస్ కనుక కరెక్ట్గా డిజైన్ చేసుకొని బిల్డ్ చేసుకోగలిగితే ఈక్విటీ మనం, ఎందుకంటే మన అందరికీ తెలుసు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్మోస్ట్ 15-20 ఇయర్లోకి వెళ్ళిపోయాయి. సో ఈ రేట్స్లో ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్స్లో కావచ్చు మరొక డెట్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కష్టం. సో ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే తప్పనిసరిగా ఈక్విటీ పెట్టుబడులు చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరికైనా సందేహాలు ఉంటే వీ లీవ్ ఇట్ టు యూ, మిమ్మల్ని దురదృష్టానికి మిమ్మల్ని విడిచిపెడతాం. బట్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయగలిగితేనే, అండ్ రియల్ ఎస్టేట్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఏ బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్, అందులో కూడా కొన్ని మార్కెట్స్లో మంచి లాభాలు వస్తున్నాయి. కానీ టికెట్ సైజ్ ఎంత అండి? 5 లక్షలు 10 లక్షలు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కొనుగోలు చేయగలిగే రోజులు కావు ఇవి. కాబట్టి వీ హ్యావ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. అందుకనే మనం పొద్దున్నే ప్రతిరోజు కూర్చొని ఒక అర్ధ గంట సేపు అటువంటి ఒక హ్యూజ్ వెల్త్ క్రియేటింగ్ అసెట్ క్లాస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో మనకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. డిసెంబర్లో ఇప్పటిదాకా చూస్తే 10,000, జస్ట్ లాస్ట్ 4-5 సెషన్స్లో 10,356 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు కొంటుంది చూసాం. అండ్ మనకు మిడ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ అనేది కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది ఈ సమయంలో. సో మరొక 20 రోజుల్లో 2021 స్వస్తి పలికి 2021లో ప్రవేశిస్తాం. సో ఎటువంటి సలహాని ఇస్తారు ఈ సమయంలో ఇన్వెస్టర్స్కి? ఇన్వెస్టర్స్ ని లార్జ్ ప్రాఫిట్స్ పైన కూర్చొని ఇన్వెస్టర్స్ మాత్రం పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు ఎఫ్ఓసీ మెథడ్ కెళ్ళమంటాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవడానికి. బట్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ అట్లీస్ట్ 60-75% ఆఫ్ ద పోర్ట్ఫోలియో, ఎందుకంటే ఇంకా చాలా రన్ ఉందండి బుల్ మార్కెట్ లో. కాబట్టి ఏమి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నాను. అండ్ ఇందాక మీరు ఏదైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లోస్ అన్నారు, అవి ఇంకా కంటిన్యూ అవుతాయండి, ఇంకా ఆగవు కూడా. ఎందుకంటే దేర్ ఆర్ టూ రీజనింగ్స్ అకార్డింగ్ టు మీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, యుఎస్ లో ఇవాళ 10-ఇయర్ బాండ్ ఈల్డ్ వచ్చేసి 0% దగ్గర ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఒక 5-6% రిటర్న్ ఇద్దాము వాళ్ళ ఇన్వెస్టర్స్ కి అని అమెరికన్ పెన్షన్ ఫండ్స్ కానీ ఏమైనా అనుకుంటే కనుక, దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్. ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇవాళ చైనా అన్టచబుల్ అయిపోయింది పోస్ట్ ట్రంప్ గారి తోటి ట్రేడ్ వార్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత. బ్రెజిల్, అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా అంత గుడ్ షేప్ లో లేవు. ఇక ఉన్నదల్లా ఇండియా. కాబట్టి ఇండియాలో హ్యూజ్ మనీ పెడతారు, అదే మనీ ఎకనామిక్ రికవరీ కూడా కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మన దగ్గర. కాబట్టి ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ ఇప్పుడప్పుడే తగ్గవు. అండ్ మోర్ ఓవర్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ఏదైతే కనుక ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేశారు, ఎట్ సమ్ పాయింట్ అనమాట పిఎస్యూ డిస్ఇన్వెస్ట్మెంట్లు కానీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్లు కానీ వచ్చినప్పుడు వాటిలో తిరిగి డబ్బులు పెట్టడాని కోసం అని చెప్పేసి డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి నేను అనుకుంటాను. అయితే ఇటు వ్యాక్సిన్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. మోర్ అండ్ మోర్ అనమాట అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ వచ్చేస్తుంది, కోల్డ్ చైన్స్ అన్ని సెట్ అయినాయి అన్ని అనుకుంటే కనుక వీ కెన్ సీ ఎ వెరీ స్ట్రాంగ్ రికవరీ ఇన్ Q4 అనమాట. ఎస్పెషల్లీ మన దగ్గరే కాకుండా గ్లోబల్లీ కూడా, అంటే గ్లోబల్లీ జనవరి టు డిసెంబర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ అక్కడ కూడా ఎక్సలెంట్ గా ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటుంది. అయితే ఇక్కడ ఎకానమీస్ రికవర్ అవుతాయి అని చెప్పేసి క్రూడ్ కూడా మనం చూసాం. క్రూడ్ ఆయిల్ కూడా $49 వరకు వచ్చేసింది ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. బ్రెంట్ 49 దగ్గర ట్రేడ్ అవుతాం. కాబట్టి అన్లెస్ దేర్ ఇస్ ఆప్టిమిజం గ్లోబల్లీ దట్ ఎకానమీస్ రికవర్ అవుతాయి అని చెప్పేసి, లేకపోతే క్రూడ్ అంత పెరగటం కూడా పాసిబిలిటీ కాదు. పెరిగిందో అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ మన దగ్గర మార్కెట్ పాలసీ కమిటీ రిపోర్ట్ లాస్ట్ వీక్ చూసాము, ఇన్ఫ్లేషన్ ని అటాక్ చేస్తున్నా కూడా డెఫినెట్లీ Q3లోనే పాజిటివ్ గ్రోత్ రేట్ రావచ్చు. అండ్ Q4లో ఇంకా బాగుంటుంది, ఎందుకంటే లో బేస్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది కాబట్టి అనమాట. వీ మే ఎండప్ విత్ 6.5-7% కాంట్రాక్షన్ అనుకుంటున్నాం. కాబట్టి నేను అనుకోవటం ఇండియన్ మార్కెట్స్ మాత్రం ఇక్కడి నుంచి కూడా అనదర్ 10-15% పెరిగే పాసిబిలిటీ అయితే వెరీ ఈజీగా కనిపిస్తుందని. అయితే మనకు అనిపించవచ్చు హెడ్ అవుట్ ఫ్రంట్, అరే ఇంత ఈజీ లాభాలు టేబుల్ పైన ఉన్నాయి ఇన్వెస్ట్ చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి, కానీ మార్కెట్స్ గుర్తుంచుకోవాలండి ఎప్పుడు ఏ విధంగా కరెక్ట్ అవుతాయి అనేది మనం గేజ్ చేయలేము. ఎక్కడ కొత్త
నెగిటివ్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఆ నెగిటివ్ ని ఏ విధంగా, ఇప్పుడు లైక్ మన దగ్గర ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఉంది ఢిల్లీలో, సపోజ్ దాని నెగిటివ్ ఇంపాక్ట్ గా ఫామ్ లాస్ అమెండ్మెంట్ ఏదైనా చేస్తే రిఫార్మ్ ప్రాసెస్ స్టాల్ అవుతుందా అని చెప్పేసి అని మేబీ ఒక షార్ట్ టర్మ్ అనమాట యుఎఫ్ఐస్ ఎవరైనా తీసుకుంటే కనుక ఇమీడియట్ ఒక 5-10% కరెక్షన్ కి లోన్ అయ్యే పాసిబిలిటీ కూడా రూల్ అవుట్ చేయలేము. కాబట్టి అలర్ట్ గా ఉండాలి. మార్కెట్ లో లార్జ్ ప్రాఫిట్స్ పైన ఉంటే పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. కొత్త బయింగ్ చేసేటప్పుడు అగ్రెసివ్ గా కాకపోయినా ఫండమెంటల్స్ చూసే బై చేయమంటాను. వితౌట్ ఫండమెంటల్స్, ఫండమెంటల్స్ లేని స్టాక్స్ మాత్రం బై చేయొద్దు. క్యాట్స్ అండ్ డాగ్స్ ని అవాయిడ్ చేయండి. లుక్ ఎట్ స్టాక్స్ విచ్ హావ్ ఆల్రెడీ కమ్అట్ విత్ రిజల్ట్స్ అనమాట, అండ్ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ నెక్స్ట్ 2 quarters కూడా బాగా చూపించిన స్టాక్స్ ని బై చేయమని చెప్పేసి చెప్తాను. ఎవ్రీ డిక్లైన్ ఇస్ స్టిల్ ఎ బయింగ్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ గుడ్ స్టాక్ అని. సో రాజేంద్ర గారు, 72 పాయింట్లు నష్టం కనిపిస్తుంది మనకు ఎస్ఎక్స్ నిఫ్టీలో. సో ఇంత వీక్ గా ఉంటుందా ఇక్కడ కూడా ఓపెనింగ్? వాట్ ఈస్ యువర్ అసెస్మెంట్? మనకి ఫ్రైడే ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఐ థింక్ అప్ సైడ్ ఎక్కువ ఉండే ఛాన్స్ కనిపిస్తుందండి. 75 పాయింట్లు ఉన్నా కూడా మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 65 పాయింట్స్ మనకి ప్రీమియం ఉంది ఫ్యూచర్స్ లో, అంటే షార్ట్ అనేది చాలా మార్కెట్ లో ఉంది కాబట్టి మేబీ బై ఆన్ డిప్స్ కానీ ఇప్పుడు చెప్పుకోవచ్చు. సో బ్రేక్అవుట్ మనకి ఫ్రైడే వచ్చింది కాబట్టి ఈ రోజు క్లోజింగ్ షుడ్ బి 13,145 అబోవ్ క్లోజ్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ 90 పాయింట్స్ మొన్నటి క్లోజింగ్ తో కంపేర్ చేస్తే ఉంది. ఆ లెవెల్లో క్లోజ్ అవుతే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ బై సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి రిస్క్ స్టోరీ వాడ్ అనేది చాలా ఫేవరబుల్ గా ఉంటుంది, అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి 13,500 సైకలాజికల్ లెవెల్ నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంది. మనకి స్టాప్ లాస్ కనుక చూస్తే 13,133 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ 100 పాయింట్స్ రిస్క్ అండ్ 250 పాయింట్స్ రివార్డ్ ఈ స్టేజ్ లో ఉంది కాబట్టి డిప్స్ లో కొనమనే చెప్తాను. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ మనకు వస్తే కనుక కొన్ని స్టాక్స్ ఏవైతే 20-day మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తున్నాయి ఆ స్టాక్స్ ని పిక్ చేసుకోమని చెప్తాను. ఐ థింక్ బ్యాంకింగ్ స్పేస్ లో HDFC బ్యాంక్ ఇస్ వన్ ఐడియా. సో ఈ స్టాక్ ఆల్రెడీ మనకి క్లోజ్ టు 20-day మూవింగ్ యావరేజ్ 1374 దగ్గర ట్రేడ్ అవుతుందని చూస్తున్నాం. సో ఈ స్టాక్ ఒకటి పికప్ చేసుకోవచ్చు. అదేవిధంగా టాటా కెమికల్ ఐ థింక్ ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కంటిన్యూస్లీ పెరుగుతున్నప్పటికీ వాల్యూమ్ ప్రైస్ బ్రేక్అవుట్స్ రావటం చూసాం. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ 350 నుంచి 490 దాకా పెరగటం చూసాం. సో ఈ స్టాక్ ఎనీవేర్ బిట్వీన్ 430 and 440 వస్తే కనుక ప్రాబ్లీ ఇది లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి నెక్స్ట్ 6 మంత్స్ లో ఇది యాజ్ హై యాజ్ 600 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి, చిన్న విరామం, విరామం తర్వాత బాలగారితో మాట్లాడదాం. అలాగే ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. మార్నింగ్ వసంత్ గారు. సో ఏమిటి, డిసెంబర్ 2nd week లో ప్రవేశించాం, ఎటువంటి ప్రధానమైన క్యూస్ కనిపిస్తున్నాయి మీకు ఈ సమయంలో? యా బేసికలీ స్ట్రెంగ్త్ ఎక్కువ కనిపిస్తుందండి. ఎక్కడ వీక్నెస్ అయితే కనిపించలేదు అక్రాస్ ఆల్ సెక్టర్స్ జనరలీ ఇన్ ద మార్కెట్ కూడా. అంటే మనకి డిసెంబర్ ఎఫ్ఐ యాక్టివిటీ యూజువలీ తక్కువ ఉంటుంది అనుకున్న సమయంలో కూడా మనకి విపరీతమైన ఇన్ఫ్లోస్ అనేది కనిపిస్తున్నాయి. సో ఐ థింక్ యూనో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ర్యాలీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే సెలెక్టివ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కూడా బయింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే రోల్ ఓవర్స్ చూసినా ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ సిరీస్ లో కూడా కొన్ని స్టాక్స్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ రోల్ ఓవర్స్, అంటే అట్లీస్ట్ యూనో 5 to 10 times ద యూజువల్ రోల్ ఓవర్స్ జరిగాయి. సో మార్కెట్ లో ఎక్కడ వీక్నెస్ అయితే కనిపించలేదండి. సో వన్ హ్యాస్ టు బి సెలెక్టివ్లీ ఇన్వెస్టింగ్, స్టే ఇన్వెస్టెడ్ అంతకంటే మనం పెద్దగా చెప్పగలిగింది ఏం లేదు. బట్ ఇందాక అందరు చెప్పినట్టు కూడా యూనో క్వాలిటీ ఆఫ్ ద స్టాక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఎక్స్ట్రీమ్లీ కాషియస్ గా ఉండాలి, ఎందుకంటే మనకి చెప్పి కరెక్షన్ అనేది ఎప్పుడు రాదు. కరెక్షన్ అంటే పెద్ద సివియర్ గా కూడా ఉండే అవకాశం కనిపించలేదు. సో ఇప్పుడు చిన్న చిన్న కరెక్షన్లకి గురైనప్పటికీ మార్కెట్ ఓవరాల్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ అంటే మనకి స్వల్పంగా 5-10% డౌన్ అయినా కానీ మళ్ళీ స్ట్రాంగ్ రికవరీ అనేది ఉంటుంది. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ అక్రాస్ ఆల్ సెక్టర్స్ ఎస్పెషలీ యూనో మనకి సైక్లికల్స్ అనేది గత కొన్ని రోజులుగా అందరూ చెప్తూనే ఉన్నారు. కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ ఒకటి, అండ్ సిమిలర్లీ ఆటోమొబైల్స్ ఒకటి, గోయింగ్ ఇన్ టు న్యూ ఇయర్ ఆటో అండ్ ఆటో ఆన్సిలరీ ఇటువంటివన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది. ఇంకా మనం ఎప్పుడు చెప్పుకునే సెక్టర్స్ లైక్ టెక్నాలజీ, ఫార్మస్యూటికల్స్, డయాగ్నోస్టిక్స్, హెల్త్ కేర్ ఇవన్నీ కూడా సెకండ్ రంగ్ స్టాక్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి. అది మనకి చాలా విజిబుల్ గా ఉంది, చాలా స్ట్రాంగ్ విజిబిలిటీ కనిపిస్తుంది. సో ఎక్కడైతే డెట్ బర్డెన్ లేని కంపెనీస్ ఉంటాయో ఇటువంటి కంపెనీస్ లో నెక్స్ట్ 2-3 ఇయర్స్ విజిబిలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టే మనం గమనించాలి.
ఛానల్ చెక్ చేస్తుంటే మాత్రం ప్రైసింగ్ అక్రాస్ ఆల్ కంపెనీస్ ఇన్ మెనీ సెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉందనే తెలుస్తుంది. కాబట్టి బి ఇన్వెస్టెడ్ బట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అబౌట్ ద స్టాక్స్ అండి. బట్ టైమ్ నాట్ టు ఇగ్నోర్ ద మార్కెట్, స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్. న్యూ ఇయర్ నుంచి ఐ థింక్ మార్కెట్ లో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ డిసెంబర్ మంత్ లో ఏదన్నా చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా, ఏదన్నా స్ట్రాంగ్ విప్సా కరెక్షన్స్ వచ్చినా, స్టే ఇన్వెస్టెడ్ అండ్ ఇన్వెస్ట్ మోర్ అట్ సచ్ టైమ్స్ అనే చెప్పొచ్చు అండి. ఓకే, లాస్ట్ వన్ మంత్ లో బాలాగారి ఫేవరెట్ సెక్టర్ డయాగ్నోస్టిక్ స్టాక్స్ మాత్రం డిసప్పాయింట్ చేశాయి. ఫ్లాట్ గా ఉన్నాయి లేదా కొంత తగ్గాయి కూడా. ఎందుకంటే ఈ వ్యాక్సిన్స్ ఇవన్నీ వస్తే ఈ డిమాండ్ తగ్గుతుంది వీళ్ళ సేవలకి అనే ఒక కారణం. అండ్ స్టేట్ గవర్నమెంట్స్ చాలా క్యాప్స్ విధిస్తున్నాయి, ఎంతకంటే ఛార్జ్ చేయడానికి వీల్లేదు అని, అది కూడా కొంత కారణంగా చెప్పొచ్చు. సో లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. సో ఇక మనం మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. గోపికృష్ణ మెయిల్ పంపించారు, లారస్ ల్యాబ్స్ ఉన్నాయట 300 షేర్లు 276 రూపాయల్లో, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా కుటుంబరావు గారు? హోల్డ్ చేయమని అంటానండి, ఎందుకంటే థర్డ్ క్వార్టర్ రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేయమంటాను. ఎందుకంటే స్టాక్ బాటమ్ అవుట్ అయిపోయింది అనుకుంటున్నాను, అంటే పోస్ట్ స్ప్లిట్ బాటమ్, ఎందుకంటే కరెక్షన్ 250-260 లెవెల్స్ వరకు వచ్చింది. ఆ తర్వాత స్టడీగా పెరుగుతాయి, ఇప్పుడు మంచి వాల్యూమ్స్ కూడా తిరిగి పికప్ అవుతున్నాయి. యూ కెన్ బుక్ ప్రాఫిట్స్ క్లోజర్ టు 380-390 మధ్యలో ఒకసారి. అలాగే మీరు స్మాల్ కేస్ గురించి అడుగుతున్నారండి, స్మాల్ కేస్ అనేది మంచి స్ట్రాటజీ అయినా అని. డెఫినెట్లీ మంచి స్ట్రాటజీనే, ఈటీఎఫ్స్ లాగా పనిచేస్తాయి ఇవి. ఎవరి కన్వీనియన్స్ ప్రకారం, ఎవరికి ఉన్న కంఫర్ట్ ప్రకారం వాళ్ళు ఆ స్మాల్ కేసుని సెలెక్ట్ చేసుకుని దానికి తగ్గట్లుగా ఎస్ఐపీలు చేయొచ్చు, లంసమ్స్ చేయొచ్చు. ఇచ్చే స్మాల్ కేసులో ఎటువంటి స్టాక్స్ ఉన్నాయనేది మాత్రం ముందుగా గమనించుకోవాలి, మీ అపిటేట్కి తగ్గట్లుగా ఉన్నాయా ఈ స్టాక్స్ అనేది. ఎందుకంటే ఇందులో రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి, కొన్ని గోల్డ్ అండ్ ఈక్విటీలో చేస్తాయి, కొన్ని ఈక్విటీలోనే రకరకాల సెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటాయి, కొన్ని ఓన్లీ రూరల్ డిమాండ్ని, కొన్ని కన్జ్యూమర్స్ డిమాండ్ని. ఇలాగా ఏ స్టాక్ కొనాలి, ఎప్పుడు కొనాలని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి ఇది మంచి ఇన్స్ట్రుమెంటే. కాకపోతే రీసెర్చ్ మాత్రం తప్పనిసరి అండి, ప్రతి ఇన్వెస్ట్మెంట్లో ఉన్నట్లు ఇందులో కూడా మీరు తప్పనిసరిగా రీసెర్చ్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ కంటే కొంత భిన్నంగా ఇవి పనిచేస్తాయి కాబట్టి కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది, బట్ లాంగ్ రన్లో మంచి బెనిఫిట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత డిహెచ్ఎఫ్ఎల్ గురించి అడుగుతున్నారు, డిహెచ్ఎఫ్ఎల్ కొందాం అనుకుంటున్నారట శివరాం ప్రసాద్, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? రిస్క్ కొనమని చెప్పేసి అని అంటానండి, ఎందుకంటే ఫైనల్ స్టేజ్ ఆఫ్ బిడ్డింగ్ కి వచ్చేసింది. ఇప్పుడు ఎవరు టేక్ ఓవర్ చేస్తారు అనేది అనమాట, మేబీ విరమల్ తీసుకుంటుందా, అదానీస్ తీసుకుంటుందా అని చూడాలి. ఈ ఫెటల్ అదానీస్ తీసుకుంటే అదానీస్ కి ఇది ఫస్ట్ కంపెనీ ఇన్ ఫైనాన్స్ సైడ్ అవుతుంది కాబట్టి పాస్ట్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ది గ్రూప్ ని బట్టి బాగా పెరిగి, ఇట్స్ ఎ రిస్కీ బెట్ బట్ ఛాన్స్ తీసుకోవచ్చు. ఓకే, అనుష అడుగుతున్నారు బెంగళూరు నుంచి, ఎస్బీఐ అండ్ బంధన్ బ్యాంక్ ఈ రెండు ఈ సమయంలో కొనుక్కోవచ్చా? రాజేంద్ర గారు, ఐ థింక్ రెండు బ్యాంక్స్ కూడా బ్రేక్అవుట్ ఉన్నాయండి, బ్రేక్అవుట్ చార్ట్స్ లోనే ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టీప్ అప్ మూవ్స్ వచ్చినాయి కాబట్టి కొద్దిగా కరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తే దట్స్ ఎ గుడ్ ఐడియా. సో 236 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది ఎస్బీఐకి, మేబీ 20 రూపీస్ కరెక్షన్ లో సేఫ్ బెట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 186 నుంచి 264 దాకా పెరగటం చూసాం అది. సో ఒక 5-7% కరెక్షన్ వెయిట్ చేయండి. అండ్ బంధన్ బ్యాంక్ కూడా సిమిలర్ మూవ్స్ రావటం చూసాం మనం, సో ప్రాబ్లీ 5-6% కరెక్షన్ లో ఈవెన్ బంధన్ బ్యాంక్ కూడా పికప్ చేసుకోవచ్చు. రైట్, కాలర్ లైన్ లో ఉన్నారు, హలో. హలో సార్, నా దగ్గర నెక్స్ట్ అండ్ అపోలో హాస్పిటల్స్ ఉన్నాయండి, బాగా పెరుగుతున్నాయి, ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా? లేకపోతే మీ పేరు ఏంటన్నారు? నా పేరు పూర్ణచంద్ర అండి. పూర్ణచంద్ర, ఓకే అండి. నెక్స్ట్ లే, దాన్ని కరెక్ట్ గా స్పెల్లింగ్ ప్రకారం పలికారు మీరు, నెక్స్ట్ లే అంటాం మనం, అపోలో హాస్పిటల్స్. యా, అవునండి. సో ఈ రెండు పరిస్థితి బాలగారు కూడా ఉంచండి, ప్రాఫిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఆయన చాలా తక్కువలో కొనుంటే, ఇఫ్ హెస్ గాట్ 30-40% ప్లస్ ప్రాఫిట్స్, కొద్దిగా ఒక 10-15% స్టాక్స్ క్వాంటిటీ పరంగా బుక్ చేయమని చెప్తాను మాక్సిమం. ఎందుకంటే ఈ రెండింటి కూడా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ రన్ అహెడ్ ఉంది. హాస్పిటల్ సెక్టర్ లో నెంబర్ వన్ అండి అపోలో హాస్పిటల్స్, అండ్ ఫుడ్ అండ్ కన్స్యూమర్ ఓరియంటెడ్ కంపెనీస్ లో నెస్లే ఇస్ వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మల్టీనేషనల్ కంపెనీస్. సో రెండు కూడా 30-40% ప్రాఫిట్స్ లో ఉంటే ఒక 15-20% స్టాక్ క్వాంటిటీ పరంగా బుక్ చేయండి, అదర్వైజ్ యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్. రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు, హలో. ఓకే, రాజేష్ చౌదరి మెయిల్ పంపించారు, మహీంద్రా సిఐఈ 72 రూపాయల్లో
కల్పతరు పవర్, భారత్ ఫోర్జ్, శ్రేయా షిప్పింగ్, అపోలో టైర్స్, జీపీ పెట్రోలియం, సన్వరే కన్స్యూమర్, ఇలాంటి కంపెనీస్ అన్నీ ఉన్నాయి అండి దగ్గర. సో అంత గొప్ప కంపెనీల పోర్ట్ఫోలియో లేదండి మీ దగ్గర. ఎటువంటి అడ్వైస్ సార్ కుటుంబరావు గారు? చెప్పిన 4-5 నేమ్స్ అయితే విన్నానండి. 4-5 నేమ్స్ మహీంద్రా సిఐ అయితే గుడ్ బెట్ అని అంటానండి. ఐస్ ఆఫ్ నో 160 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ 225-230 వరకు వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్ ఆటో కాంపోనెంట్స్ ఇటన్నిట్లో కూడా బాగా రికవరీ వస్తుంది. ఆ రికవరీ ఇటన్నిట్లో కూడా స్పిల్ ఓవర్ అవుతుందని చెప్పేసి అని అనుకున్నా. శ్రేయా షిప్పింగ్ ఇవన్నీ కూడా యాన్యువల్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు చూసి ఆయన పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకోవాలండి. ఇమీడియట్ గా మనం ఇండివిజువల్ గా ఒక్కొక్క స్టాక్ చెప్పడం కూడా కొంచెం డిఫికల్ట్. రైట్, మరొక లాస్ట్ కాలర్ తీసుకుందాం. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. విజయవంత మాట్లాడుతానండి. అనిల్ శర్మ అండి. అడగండి శర్మ గారు. స్లోమెన్ లాజిస్టిక్స్ 83 కొన్నానండి. 1000 షేర్లు ఉన్నాయండి. యావరేజ్ తీసుకోవచ్చా? కామ్లిన్ ఫైన్ కెమికల్స్ అండి. 63 రూపాయలు కొన్నానండి. 500 షేర్లు ఉన్నాయండి. ఓకే, కామ్లిన్ ఫైన్ సైన్సెస్ అండ్ స్నోమెన్ రెండు కూడా బాగా, ఎస్పెషల్లీ స్నోమెన్ బాగా పెరిగింది ఈ మధ్య. స్లోమెన్ తగ్గిందండి. 83లో కొన్నాను, ఇప్పుడు 60లో ఉందండి. 83లో మీరు హైలో కొన్నారు, బట్ ఈ మధ్యన ఇందులో ఒక మంచి ర్యాలీ అనేది చూస్తూ ఉన్నాం. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా ఇవి? స్నోమెన్ రీసెంట్లీ మనం రికమెండ్ చేసిన దగ్గర నుంచి 30% పెరగటం, మళ్ళీ అక్కడి నుంచి స్లైట్ కరెక్షన్ కూడా రావటం చూసాం. బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ కి కోల్డ్ చైన్ సిస్టమ్ కావాలి. స్నోమెన్ వన్ ఆఫ్ ది బెనిఫిషియరీ అవుతుంది. కోల్డ్ చైన్ సిస్టమ్స్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ ఊపుతోటే ర్యాలీ రావటం కూడా చూసాం. డెఫినెట్లీ హోల్డ్ చేయమంటే అయితే ఇక్కడ అదానీస్ టేక్ ఓవర్ కంప్లీట్ చేస్తారా లేకపోతే టేక్ ఓవర్ నుంచి తప్పుకుంటారా అనేది కూడా ఒక కీలకమైన పాయింట్ అనమాట. దట్ ఈస్ ఎ కార్పొరేట్ డెవలప్మెంట్ విచ్ యూ నీడ్ టు వాచ్ అండ్ అందులో ఇటు క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ మాత్రం 52 వీక్ హై కూడా టచ్ అయింది. ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉంది. నేను అనుకోవటం ఎనీ డే మేబీ ఇట్ కెన్ బి టుడే ఆల్సో ఆర్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో బికాస్ ఆఫ్ ఎ కార్పొరేట్ డెవలప్మెంట్ 20% అప్పర్ సర్కిట్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది క్యామ్లిన్ ఫైన్ లో. ఓకే, ఒక లాస్ట్ మెయిల్ తీసుకుందాం. స్మాల్ ఇన్వెస్టర్ ట శ్రావణ్ కుమార్, 30,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. 2 లార్జ్ క్యాప్ స్టాక్స్ విత్ బెటర్ వాల్యుయేషన్స్ కావాలి. అలాగే ఏంటి మీ రికమెండేషన్? వెరీ టఫ్ క్వశ్చన్ అండి. 30,000 రూపీస్ తో లార్జ్ క్యాప్ స్టాక్స్ 2 సెలెక్ట్ చేసుకోవడం అంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సో ప్రాబబ్లీ ఐ వుడ్ సే యునో టాటా కన్స్యూమర్ ఒకటి, ఎందుకంటే న్యూస్ బేస్డ్ కూడా ఉంది, ఫండమెంటల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి, అదొకటి. అండ్ ప్రాబబ్లీ యూనో బ్యాంకింగ్ సెక్టర్ లో హెచ్డిఎఫ్సి రీసెంట్లీ మనకి ఆ బ్లాక్ అవుట్ ఈ టెక్నాలజీ పరంగా న్యూస్ వచ్చి కొద్దిగా రియాక్ట్ అయింది కాబట్టి అది ఆ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ టాటా కన్స్యూమర్. మరొక మెయిల్ శ్యామ్ కుమార్ కరీంనగర్ నుంచి. ఎన్సీసీ ఉన్నాయట 29 రూపాయల్లో, బాగా పెరిగింది కాబట్టి దీని మీద మీ వ్యూ ఏంటి కుటుంబరావు? 52 రూపీస్ అయిపోయింది ఆల్మోస్ట్. ఐఎమ్ వెరీ బుల్లిష్ అండి ఎన్సీసీ. మనం దివాళి అప్పుడు కూడా రికమెండ్ చేయడం చూసాము. ఎందుకంటే కంపెనీకి వర్స్ట్ అయిపోయిందండి. అండ్ ఫ్రెష్ ఆర్డర్స్ లాస్ట్ వీక్ కూడా అరౌండ్ 3900 క్రోర్స్ ఫ్రెష్ ఆర్డర్స్ రావటం కూడా చూసాను. ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ద షేర్ క్రాసెస్ 80-90 లెవెల్స్ ఇన్ నెక్స్ట్ 4-5 మంత్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో హోల్డ్ చేయండి. ఎన్సీసీ మీ దగ్గర 29 రూపాయలకు ఉన్నారు, మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు మీరు. లేదు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదనుకుంటే ఇంకొద్దిగా పెరిగిన తర్వాత మేబీ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.